మా కోపం వస్తుందన్న ఏదైనా చెయ్యని కర్ణాటక పిల్లలు నాకు అనిపించింది. ఒక్క రోజులో నాకు మీరందరూ నా నుంచి చాలా ఎక్కువ అద్భుతాలు ఆశించొచ్చేమో, నేను చాలా చేసేయగలను, కానీ నేను మీలాంటి బాధని మీ వేదన నేను పంచుకోగలను. నేను ఖచ్చితంగా నేను చేతనైంది నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో భాగంగా బెల్ట్ షాపుల్ని సంపూర్ణంగా నిషేధించాలి, అది చాలా అవసరం మన దీనికి. అలాగే రెస్పాన్సిబుల్ అంటే మనుషులకి సమస్య ఎక్కడ వస్తుందంటే మద్యం షాపుల గురించే బ్యాన్ చేయాలి అని. ఉదాహరణకి మన కడపలో బ్యాన్ చేసాం అనుకుందాం, పక్కన కర్ణాటకలో మన కంట్రోల్ ఉండదు, కర్ణాటక నుంచి వచ్చేస్తాయి బాటిల్స్. దానివల్ల మళ్ళీ ఒక కొత్త మాఫియా వస్తుంది, మళ్ళీ దానివల్ల కొంతమంది రౌడీలు, దానికి ఒక మార్కెట్. ఇది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి టైంలో మేము మీరందరూ చిన్నపిల్లల లైన్లో వచ్చి ఇంకా కొత్తపడకు పోవచ్చు కూడా. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ప్రొహిబిషన్ పిచ్చలవిడిగా తాగేవాళ్ళు ఎక్కువ, ఇంకా దొరకదు అన్నట్టుగా తాగేవాళ్ళు, పిచ్చిగా అనమాట. ఆ బాటిల్ ఇస్తే కోటి రూపాయల కంటే ఎక్కువ ఆనందం, మొహంలో ఎంత ఆనందం కనిపించేదంటే వాళ్ళని నేను చూస్తూ ఉండేవాడి. వాళ్ళు వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి కంటోన్మెంట్కి వెళ్ళి ఎవరన్నా ఇస్తే, రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఇస్తే గబుక్కుని తెచ్చుకొని బాకెట్లో పెట్టుకున్నది, చిన్న బంగారు స్మగ్లింగ్ లాగా, ఆర్డీఎక్ స్మగ్లింగ్ లాగా తీసుకొచ్చాడు. అదొక విధానం. అంటే ఇన్ని రకాలుగా పెడదారి తీసి, అందుకే నేనేమనుకుంటే రెస్పాన్సిబుల్ లిక్అప్ పాలసీ పట్టుకోద్దాం ఫస్ట్. ఫైనల్ కంప్లీట్ ప్రొహిబిషన్ అనేది ఎంతవరకు సాధ్యపడద్దు అంటే, మా నాన్న అబ్కారీ శాఖ వ్యక్తి, అంటే ప్రొహిబిషన్లో పనిచేసిన వ్యక్తి, మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు నా అనుభవంతో ఐ వాంట్ బ్రింగ్ అవుట్ ఎ రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ. ఎవరన్నా తాగి పిచ్చిగా రోడ్ల మీదకి వస్తే దే విల్ బి జైల్డ్, వెరీ స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉండాలి వాళ్ళకి. ఆడపిల్లల జోలికి వస్తే మటుకు ఇంకా తిరిగి మాట్లాడకుండా బయటికి రాకుండా తల్లి తగిలేయాలి లోపల. నువ్వు తాగితే తాగు, ఇంట్లో ఇంట్లో నువ్వు ఏదైనా చేసుకుంటే ఇంట్లో తాగి, నీ రూమ్లు ఎగురు అరువు అంతేగాని బయటకు వచ్చి పిచ్చి ఆశలు వేస్తే కుక్కు మొత్తం మక్కిలు ఎరగొడతావు. అలాంటి బలమైన చట్టాలు ఉన్నాయి, అంత బలమైన చట్టాలు పెట్టిన తర్వాతే, తీసుకొచ్చిన తర్వాతే మద్యం, నేను మద్యం గురించి మాట్లాడతాం. ఇది నేను మీకు ఇచ్చే భరోసా. అలాగే రిజర్వేషన్స్ గురించి మీరు అడిగారు కదా, ఏం చేయాలి రిజర్వేషన్స్ గురించి. భారతీయులందరూ సమానులే, మనందరం సోదరి సోదరు, మన ప్రతిజ్ఞ ఆల్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంటారు. మీ చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిస్టర్స్ బ్రదర్స్ స్కిప్ చేసేవాళ్ళు అందరం, ఒక్కడానికి మనసు పోయేది కదా నా ఫ్రెండ్స్కి. సరే సరదా, కానీ ఈ రిజర్వేషన్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్లో కానీ వీళ్ళు కానీ మండల్ కమిషన్ రాగానే అందరం కలిసి ఉండేవాళ్ళం, కొట్టేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండేది, అంటే ఒక్కొక్క పాలసీ, ఒక రిజర్వేషన్ పాలసీ నా స్నేహితుల్ని, నాకు తెలిసిన వాళ్ళందరినీ విడగొట్టేసింది అందరినీ. సో నాకు చాలా డీప్గా పడిపోయింది ఆ రోజున రిజర్వేషన్ అనేది. మళ్ళీ అందుకని నేను ఎక్కువ లోతులకి వెళ్ళి చూస్తే రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది, అలాగే కొంత దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు దాన్ని తట్టితే ఒక తేనెటీగలు తుట్టేది, అది ఎవరిని చంపేస్తో తెలియదు. అది మోర్ దెన్ నేను మాట్లాడుతున్నప్పుడు పొలిటికల్ లబ్ధి కంటే కూడా, పొలిటికల్ డివిడెండ్ కంటే కూడా ఎన్ని గొడవలు క్రియేట్ చేస్తా ఆ భయం నాకుంది. దాని అన్నిటికంటే కూడా మనం ఆలోచించాల్సింది రిజర్వేషన్ వల్ల ఏమొస్తుంది మనకి. కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి, స్కాలర్షిప్స్ వస్తాయి, లేదంటే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నేనేమంటానంటే ఒక 10 ఉద్యోగాలు కావాల్సిన చోట నువ్వు 100 ఉద్యోగాలు క్రియేట్ చేయి, 25 ఉద్యోగాలు అంటే ఒక 3 ఇంతలో 4 ఇంతలో ఉద్యోగాలు క్రియేట్ చేస్తే అసలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే నా లెక్క ఏంటి ఉందంటే, ఉదాహరణకి మన రాజకీయ నాయకులను తీసుకుంటే, సూట్ కేస్ కంపెనీలు అన్నారు వన్ ఆఫ్ ద హైకోర్టు జడ్జెస్, కర్ణాటక హైకోర్టు జడ్జెస్. అంటే నువ్వు 1000 కోట్లు డబ్బులు తీసుకోవడానికి ఎంత తెలివి వాడారంటే ఎప్పటికీ పట్టుకోలేరు. ఇది కేసు మనం దోపిడీ చేశారని తెలుస్తుంది, కానీ ఆ 1000కు 1000 కోట్లు ఏ కంపెనీ నుంచి, ఏ కంపెనీ ఉద్యోగాలు ఉండవు,
ఏ కంపెనీకి ఒక ఆఫీస్ ఉండదు, ఒక 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 ఆఫీస్ అడ్రస్ ఉండదు, అక్కడ వెళ్తే ఎవడు ఉండడు అక్కడ. పలానా ఎక్స్పోర్ట్స్ కంపెనీ అని ఉండదు, అక్కడ వెళ్తే ఎవడు ఉండడు, ఒక అడ్రస్ ఉంటుంది. అలాంటి సూట్ కేస్ కంపెనీలన్నింటినీ ఈ 10 కోట్లను తీసుకెళ్ళి అక్కడికి అక్కడిని తిప్పి ఎట్టు నుంచి వచ్చిన అర్థమైపోయేటప్పటికి 100-150 కంపెనీలు పెట్టి 1000 కోట్లను తీసుకురాగలిగే తెలివితేటలు మనిషికి ఉన్నప్పుడు, 1000 కోట్లు తీసుకురాగలిగే తెలివితేటలు, 1000 ఉద్యోగాలు చేసే తెలివి ఎందుకు ఉండదు? మనుషులు ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందరికీ ఉద్యోగాలు ఇస్తే ఎదురు తిరుగుతారు కదా, అందరికీ ఉద్యోగాలు ఇస్తే భయం పోద్ది కదా, ప్రతి ఒక్కరిని హక్కుల గురించి అడుగుతాడు. అందుకని మనందరం అడుగు తినే వాళ్ళు ఉండాలి. ఎప్పుడు దేహి అనే పరిస్థితిలో ఉంటే వాళ్ళ మోచేతి నీళ్ళు అవుతుంటే, ఎప్పుడు భయంతో బతికితే వాళ్ళు మనుగడ నడుస్తుంటుంది. అందుకని రిజర్వేషన్ గురించి నేను అనుకుంటుంది, ఉన్న పరిస్థితులతో గొడవ పడటం కంటే కూడా దానికి మించి ఏం చేయాలి విద్యార్థులకి నేను ఆలోచిస్తూ ఉంటే, నేను చిన్నప్పుడు ఏం చేసాను, స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళడానికి నాకు ఒక రిక్షా అనేది కావాలి, బస్సు ఉండేది కాదు నాకు వెళ్ళడానికి. ఒకసారి నడిచి వెళ్ళేవాడిని, కొంచెం వయసు వచ్చే ఒక సైకిల్ ఉండేది. అలాగే స్కూల్ ఫీజులు కట్టాలి, పుస్తకాలు కట్టాలి, పుస్తకాలు డబ్బులు చేయాలి, మధ్యాహ్నం స్కూల్లో తిండి తినాలి. ఇదే విదేశాల్లో ఇవన్నీ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. మనం ఎందుకు బేర్ చేయకూడదంటే, మరి ఎవరికి, ఇంత ప్రైవేట్ స్కూల్స్ బతకాలి కదా, కార్పొరేట్ స్కూల్స్ బతకాలి కదా, అందుకని గవర్నమెంట్ స్కూల్స్ని చంపేయాలి. గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఎడ్యుకేషన్ బాగలేదు, అందుకని కార్పొరేట్ స్కూల్స్కి వాళ్ళ టీచర్ వాళ్ళ పిల్లలను అక్కడ పంపిస్తారు గవర్నమెంట్ టీచర్స్. ఇవన్నీ కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి గవర్నమెంట్ స్కూల్స్లో. కాకపోతే నేను చేసేది 25 సంవత్సరాలు మాటకి మాట్లాడతానంటే ఒక జనరేషన్ సఫర్ అవ్వాలి. నేను కేవలం సినిమాటుగా మీ అందరికీ తెలిసేమో కానీ నేను చాలా లోతుగా విశ్లేషించి నేను చదువుకున్న వ్యక్తిని, చాలా సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తిని. సోషల్ సైన్సెస్ని కానీ, ఎకనామిక్స్ని కానీ, జియో పాలిటిక్స్ని కానీ ఇవన్నీ చాలా బలంగా అవగాహన చేసుకుని వచ్చాను రాజకీయాల్లోకి. ఇది నా 3వ ఎన్నికలు 2019. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక చిన్నపాటి ఉద్యోగం చేయడానికి 5 సంవత్సరాలు చదువుతున్నారు, ఒక చిన్నపాటి డెంటల్ మీరు బ్యాచిలర్ ఆఫ్ మీకు ఈ ఎంబీబీఎస్ చేయాలంటే 5 ఇయర్స్ చదవాలి. అలాంటిది నేను ఇంతమంది కోట్ల మంది జీవితాలు ప్రభావితం చేసే పాలిటిక్స్ నడపాలంటే నాకు కనీసం ఒక 10 శతాబ్దాల అనుభవం లేకుండా ఎలాగనేది అనుకుని నేను, ఇది నా 3వ ఎన్నికది. అందుకే 10 శతాబ్దం అనుభవాన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఒక ఐపీఎస్ చదవడానికి ఎగ్జామ్స్ రాయాలి, ఇంతమంది పబ్లిక్ ప్రభావితం చేయగలిగే పబ్లిక్ పాలసీస్ని నేను అర్థం చేసుకోవాలంటే నాకు అవగాహన తెలియాలి, ఓటమి తెలియాలి, గెలుపు తెలియాలి, ఈ రెండు తెలుసుకున్నవాడిని. అలాగే ఒక మాట మాట్లాడితే, ఒక పాలసీ పెడితే ఎంతమందిని చంపేస్తుందో, ఎంతమంది గొడవలు పెడతో అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు ఒక బలమైన పాలసీ పెడితే ఎంతమంది రక్షిస్తుందో తెలుసుకోవాలి. ఇవన్నీ నేను అర్థం చేసుకోవడానికి 10 శతాబ్దం తీసుకున్నాను. కేవలం ఒక రంగంలో సూపర్ స్టార్ అని చెప్పి పొలిటికల్ రంగం రాగానే అక్కడ గొప్ప నాయకులు నలగాలి, ఛిద్రం అవ్వాలి, నలిగిపోవాలి, భయాలు రావాలి. ఇందాక మీరు మాట్లాడుతుంటే భయం భయం అంటుంటే నాకు భయాలు ఉంటాయి, ఎవ్రీడే నాకు భయం ఉంటుంది. ఈ రోజుని ఎలా గెలవాలి, ఎలా ఎదుర్కోవాలన్న భయం నాకు ఉంటుంది నా స్థాయిలో. కానీ భయానికి అందరిలాగా నేను పారిపోను, ఆ భయాన్ని ఇప్పుడు జయిస్తాను నేను. ఐ కీప్ కాంకరింగ్ మై ఫియర్. అంటే ప్రతిరోజు పిరికితనం అనే ఒక ఇది మాట మనల్ని ఎప్పుడు జీవన సంగ్రామం నుంచి పారిపోమని చెప్తూ ఉంటుంది. డే టు డే ఫైట్. మనం కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, భయం వేస్తూ ఉంటుంది. ఏ వాళ్ళని చెప్తాను, టీచర్ ఏం తిడతాం వాళ్ళు, అమ్మవాళ్ళు ఏమంటాం వాళ్ళు, మార్కెట్లు మాకు తెచ్చుకోకపోతే. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ అనేది అంత భయపెట్టేశారు, అదేదో బ్రహ్మ విద్యలాగా. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ ఎక్కడుందో మన దేశంలో కాన్సెప్ట్. నేను ఏం నమ్మానంటే, నేను చిన్నప్పుడు పుస్తకాలని నమ్మలేదు. పుస్తకాల్లో యాపిల్ ఇలా ఉంటుంది, వాట్ ఇస్ ద కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్? ఒక యాపిల్ ఇలా ఉంటుంది, యాపిల్ రుచి తీగా ఉంటుంది, ఇలా అంటే మనకి ఏమర్థం అవుతుంది? కాన్సెప్చువల్ అండర్స్టాండ్ ఇస్ టు మేక్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్. వాడికి ఒక యాపిల్ పట్టుకొని చూపించాలి, యాపిల్ అనేది ఇలా ఉంటుంది, కొరికి తింటే తీగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే దాని టెక్స్చర్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆల్జీబ్రాకి పెట్టండి, క్యాలిక్యులస్ పెట్టండి, మ్యాథమెటిక్స్, ఎనీ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పెట్టండి, ఫిజిక్స్కి పెట్టండి, ఎనీ కైండ్ ఆఫ్ మీరు మోస్ట్ డిఫికల్ట్ సైన్సెస్ పెట్టండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానీ తీసుకోగలిగితే
ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా చాలా తేలిక. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.